ఈ సంస్కరణలు ఎందుకు దీనివల్ల ఎందుకు దేనికోసం చేస్తున్నాం ఇది? ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉద్యోగ అవకాశాలు రావాలంటే ఇంగ్లీష్ అనేది అనివార్యం అయిపోయింది. మన మాతృభాష, మన మాతృభాష ఎంత మనం పోషించుకోవాలో, ఎంత మన మాతృభాష మన మక్కువ ఉందో, దాంతోపాటు మన మనుగడ, మన వృత్తి మనకు అవసరం. వాటి కోసం ఆలోచన చేస్తూ ఇవాళ ఇంగ్లీష్ మీడియం నుంచి ప్రవేశపెట్టారు. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం పెట్టుకొని ఫేసిల్ మేనలో చేద్దాం. తెలుగు మాత్రం కంపల్సరీ, తెలుగు ఉండక తెలుగు నేను తీసిలే, తెలుగు కంపల్సరీ మీడియం ఇంగ్లీష్ అని పెట్టారు. ఎందుకంటే మనకు తెలుసు, ఇప్పుడు ఏ గ్రామంలో తీసుకోండి, ప్రైవేట్ మన గవర్నమెంట్ స్కూల్తో పాటు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ అనేది ఇంగ్లీష్ మీడియం ఎందుకు వెళ్తుంది? ఎందుకు ప్రైవేట్ స్కూల్? ఇవాళ ఒక రైతు కూలింగ్ తీసుకుంటే మీ అబ్బాయిని వచ్చి చదువుతున్న గవర్నమెంట్ స్కూల్తో పాటు ఏమాత్రం అవకాశం ఉన్నాయి మా అబ్బాయి కూడా కాన్వెంట్కి వెళ్ళాలని చెప్పని కోరుకుంటుంత నేపథ్యం. ఇవాళ రిక్షాకార్మికుడు పిల్లలు తీసుకుంటే మా అబ్బాయిలు కూడా, మా పిల్లలు కూడా కాన్వెంట్కి వెళ్ళాలని చెప్పని కోరుకుంటున్న పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. వాడు కాదు వీరు కాదు అందరూను, ఇవాళ బిలో పావర్టీయా లేదా మిడిల్ క్లాసా లేదా అప్పర్ క్లాసా అనేది తారతమ్యం లేదు. ఆ నిర్ణయాలు ఇవాళ కార్యక్రమం తీసుకుంది, తీసుకుని పెడితే ఓ గగ్గోలు పెట్టారు. పోనీ ఏమైనా మా పార్టీ విధానం మేము దీన్ని వ్యతిరేకమని చెప్తారా? చెప్పరు. ధైర్యమని చెప్పండి, అక్కర్లేదు ఇంగ్లీష్ మీడియం, మేము దీనికి వ్యతిరేకం, మా విధానం కాదు అని చెప్పండి. ప్రజలు మాకు వచ్చి మ్యాండేట్ ఇచ్చారు, ప్రజల మనోభావాలు తెలుసుకుందాం, ప్రజలకు ఏది అవసరం ఆలోచన చేస్తుంది ఇవాళ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు, అది చెప్పరు. తిరిగి దానికి వచ్చి ఒక్కరి భాష్యం ఏంటిది? ఏక మతం రంగు దానికి ఇంగ్లీష్ మీడియం పెడతానంట, మతం మార్చడానికి పెడతానంట. ఒక పత్రిక రాసింది, ఏం పోవాలి బాబు, ఏం తయారైంది, ఏంది ఏమయ్యా వాళ్ళ బుర్రలు, అంటే దేనికి దేనికి ముడి పెడతారో చూడండి. ఇదేమైనా ధర్మమేనా? ఏం పొడిగుండు మగ ఏం చెప్పాలి అర్థం అవ్వట్లేదు వెంకటరామ్, నిజం చెప్తున్నా. ఇది అసలు చూస్తే ఆశ్చర్యంగా ఉందండి. ఇది ఇంగ్లీష్ మీడియంకి మతం మార్పిడికి ఏంటి బాబు తేడా ఏంటి అంటే, ఎంత మేధావులో చూడండి ఆ సంపాదకులు కానీ ఆ పత్రికలు కానీ ఏంటిది? ఎందుకు డైరెక్ట్గా చంద్రబాబు రాయండి ఇంగ్లీష్ మీడియంకి మా పార్టీ విధానం మీ వ్యతిరేకం అంతే అని చెప్పాలండి. దమ్ముంటే వెళ్ళమండి ప్రజలకి, ప్రజల దగ్గరికి. ఎందుకు సొన్నాయి నొక్కులు? ఎందుకు మళ్ళీ ఇంకోతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఎందుకు? మతాలు మతాలు అండ్ ఇంగ్లీష్ అంటే తెలుగులో ఉన్నాడు ఎవడు ఇంకో మతంలో లేడా? తెలుగు మాట్లాడు ఇంకో తెలుగు ఉంటే ఇంకో మతంలో రాదా? లేకపోతే ఇంగ్లీష్ వాళ్ళందరూ అన్యమతస్తులైనా మా తెలుగు వాడు ఎవడు లేడా? మన హిందువులు వాళ్ళు కానీ, లేకపోతే తెలుగువాడు కానీ, లేకపోతే క్రిస్టియన్ కానీ, లేకపోతే ముస్లిం కానీ, మరి ఇంగ్లీష్ చదువుకునే ఎవడు లేడా? చెప్పండి ఏంటిది? ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ వ్యవస్థ? ఎక్కడికి తీసుకెళ్తాదలుచుకున్నారు మీ తాలూకా మీ ఆలోచనని? వైసీపీ పార్టీ ఆలోచన ఫస్ట్ నుంచి కూడా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విధానపరమైన నిర్ణయం ఏదైనా సరే నెక్కచ్చిగా కొండ భద్ర కొట్టే చెప్తా ఉంటారు కదా సామెతలాగా, అలా చెప్పినట్టు ఇది మా విధానం అని చెప్తున్నాం. అదే నిర్ణయంతో మేము ముందుకెళ్తున్నాం. బీజేపీ ఆరోపించినా, తెలుగుదేశం పార్టీ ఆరోపించినా లేదు, మీరు అన్నారు కాబట్టి ఏది ఆంధ్రజ్యోతి పేపర్ వచ్చి సంపాదకీయం రాసిన, ఆంధ్రజ్యోతి పేపర్ సంపాదకీయం రాసిన
ఏదైనా సరే ఆ పార్టీ మీ మా విధ ఎవరైనా ఎవరైనా ఇది విధానం అని చెప్పండి. అది అది అదే ఏంటిది, ఎక్కడికి ఎక్కడికి దీన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నారు మీరు? ఇంకో నా ఇంకో 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 వ్యక్తి ఉన్నాడు తెలుగుదేశం మీద కోపంతో అంట, ఏవో అక్కడ పనులు ఈ తెలుగుదేశం పార్టీ మీద పనులతో ఎందుకు ఆపేస్తారు బాబు, నాకు తెలుపుతున్నావు జరిగిన అవతావకులు ప్రజలను చూస్తున్న విన్నపాలు ప్రజలను చూస్తున్న విజ్ఞాపనలు దాన్ని అన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వస్తే ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికో ఏ ఒక్క సామాజిక వర్గానికో ప్రభుత్వం కాదు. ప్రభుత్వం అంటే ఏ ఒక్క ప్రాంతానికో ప్రభుత్వం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల తాలూకా అభివృద్ధికి ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి ప్రభుత్వం. దానికోసమే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగితే ఓటేసి ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, ఆ పార్టీని ఎన్నుకుంటారు. మా మంచిర్లు చూడమని, మా ప్రాంత అభివృద్ధి చూడమని, మా ఆలోచన చేయమని. అంతేగాని ఒక సామాజిక వర్గాని కోసం ఆలోచన చేసి ప్రభుత్వాలు మనుగోలు చేయు. ఇంతకుముందు జరిగినట్టుగా ఏదో ప్రాంతాన్ని పట్టుకొని దానికోసమే ఈ ప్రభుత్వం వచ్చి ఏర్పడదు. ఇంతకుముందు జరిగినట్టుగా 13 జిల్లాల తాలూకు ప్రభుత్వం చేస్తున్నాం. అందులో ఆ నేపథ్యంలోనే ఒక కమిటీని వేసా ఉన్నా, ఆ కమిటీ అన్ని జిల్లాలు పర్యటించింది, ఈ జిల్లాకు ఈ జిల్లాలో కూడా వచ్చింది. ఆ కమిటీ పర్యటనలో వారి తాలూకా అభిప్రాయాలను వచ్చి అందరి అభిప్రాయాలు తెలుసుకోమన్నాం, అన్ని ప్రాంతాల అవకాశాలను చూడమన్నాం, అన్ని ప్రాంతాల్లోనూ ఏ ప్రాంతాల్లో తాలూకు అవకాశాలు చూసుకొని మరి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసి ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ రిపోర్ట్ వస్తుంది, చెప్తాం చేస్తాం. ఆ కమిటీలు ఏమో ఇంతకు ముందులాగా వచ్చి నారాయణ కమిటీలాగా రాజధానికి వేసినట్టుగా ఓ మంత్రిని వేయలేదే. నేను ఆ శాఖ మంత్రి నేనే ఆ కమిటీలోను. ఆ కమిటీ ఇంతకుముందు వేసిన శివరామకృష్ణ కమిటీ కంటే నారాయణ గారు మేధావ్ అని చెప్పి ఆయన పెట్టారు. చెప్పండి, నారాయణ వచ్చి స్కూల్లోనో ప్రైవేట్ స్కూల్లోనో లేకపోతే దిగిపెట్టు వాటిలో వచ్చి అవునండి ఏది బాగుంటుందో చెప్పండి అంటే చెప్పగలరేటు నాకు తెలిసి. ఏమే రాంగ్ ఆర్ రైట్, ఐఎమ్ సారీ, నాకున్న అవగాహన నేను మాట్లాడుతున్నాను. కానీ రాజధాని లేకపోతే పరిశ్రమలు లేకపోతే ఇంకొక డెవలప్మెంటు వాటికి ఏ విధంగా ఆయన ఇప్పుడు ఆయనతో పాటు ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా అంత కమిటీలో ఏదైనా నిర్దర్శిస్తూ ఉంటే ఎక్స్పర్ట్స్ ఉంటే ఇప్పుడు అటెండ్ చేస్తే ఇట్స్ ఓకే ఫైన్, అది కూడా లేదు. మరి ఏ రకంగా రాజమౌళి పిలిచి రాజధానికి వచ్చి డిజైన్ లెమ్మనేట్ ఉంది, ఇది కూడా రాజమౌళి గారు వచ్చి రాజధానికి వచ్చి ఆయన వచ్చి గ్రాఫిక్ ఇవ్వమంటే గ్రాఫిక్స్ కాదు ఆర్టిక్ చేయమంటే ఆయన పట్టుకొని అంటే రాజమౌళి గారు పెద్ద ఆయన సినీ దర్శకుడు మన 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 సౌత్ ఇండియాలో కాదు అంటే భారతదేశంలో కానీ ఏదైతే బాహుబలి తీసిన ప్రపంచ దేశాల్లోనే అయ్యాడు. ఎస్ హానర్ దాంట్లో ఎక్కడ దాంతో లేదు, కానీ ఎక్కడికి ఆ సబ్జెక్ట్కి ఎక్కడిది ఆ సినిమా ఫీల్డ్కి ఆయన గ్రాఫిక్స్ ఇవ్వండి ఎక్కడ దానికి వచ్చాట మీ మా విధానం ఇది మేము అప్పుడు చేస్తాం మీరు దాన్ని కంటిన్యూ చేయండి. బాబు మేము కంటిన్యూ చేయము, నువ్వు చంద్రబాబు నాయుడు గారు చేసిన లోపభూయిష్టమైన విధానాలు లోపభూయిష్టమైన కార్యక్రమాలు అవినీతి కార్యక్రమాలు దోపిడీకి ప్రజలు విసిగిపోయే మమ్మల్ని తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మీ అందరం గెలిచాం, మీ అందరం ఎంపీలు అయ్యాం, మినిస్టర్లు అయ్యాం, ఎమ్మెల్యేలు అయ్యాం, ఎమ్మెల్సీలు అయ్యాం, మేము అందరం అయ్యాం. మళ్ళీ ఆయన వచ్చి నా విధానం నేను చేసింది నేను చేయండి అంటే నీ వద్దన్నారు బాబు అంటే ఇదే చేయమంటాడు. ఇది ఎక్కడ గోళం మాకు అర్థం అవ్వట్లేదు. ప్రజలు వచ్చి ఆయన వచ్చి తిరస్కరించారు, ఆయన తాలూ పాలసీని తిరస్కరించారు, అవినీతిని యాక్సెప్ట్ చేయట్లేదు, ఆ దోపిడీని అరికట్టమని చెప్పారు, సామాన్య ప్రజలకు వచ్చి అన్ని అందుబాటులో తీసుకురమ్మన్నారు, ఈ కార్యక్రమాలు చేయమన్నారు, ఆ కార్యక్రమాలతో మేము వెళ్తున్నాం, దానికి నేను తీసుకుని మేము ఒక ఎజెండా ఇచ్చాము, ఓ మేనిఫెస్టో రిలీజ్ చేశాము, ఆ మేనిఫెస్టో ప్రకారం మేము ముందుకెళ్తున్నాము. మేనిఫెస్టో వచ్చేసి ప్రజలు ఓటేసి మాకు
ఆ మేనిఫెస్టోలో అంశాలు ప్రజలు చేయమని కోరుతుంటుంటే ఈరోజు వచ్చి నువ్వు చేయడం చేయలేదంటే ఇది ఎక్కడ ఇది ఎక్కడ నాకు అర్థం అవ్వట్లేదు. ఇది ఇది కొత్త అండి. ఇది దానికి రోజు గోళ అలరి పెట్టుకోవడం. ఒక నాయకుడు వచ్చి విజయవాడలో ఉంటాడు, ఆయన వచ్చి చెప్తాడు, ఆ పాలవరాన్ని వచ్చి మాట్లాడతాడు. ఎస్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆ టైం బోర్డులోనే పోలవరం కానీ ఈ రాష్ట్రంలో మిగతా ప్రాజెక్టులు కానీ అన్నీ కూడా ఒకటిగా ఒకటిగా ముందుకెళ్తాయి. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే రాష్ట్రాన్ని రాష్ట్రం మా చేతికి వచ్చినప్పటికీ 55,000 అప్పున్న ఈ రాష్ట్రం 2014 సంవత్సరంలోనూ 55,000 కోట్ల అప్పున్న ఈ రాష్ట్రం 2019 చేతికి వచ్చినప్పటికీ 2,60,000 కోట్ల అప్పుకి చేరింది. ఇది కాదు, వాస్తవం కాదని చెప్పానండి. అది కాక సుమారు 45,000-48,000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. నేను 2 సంవత్సరాలు రాష్ట్రంలో మంత్రి చేశాను, మొత్తం 10 సంవత్సరాలు నేను మంత్రిగా రాష్ట్రంలో ఉన్నాను. 4 ముఖ్యమంత్రులు చూశాను, లేదు అంతకుముందు గత ప్రభుత్వాల్లో చూసాం. ఏ ప్రభుత్వాన్ని మారిపోతే ఉంటే ఒక 1 కోట్లో 2,000 కోట్లో 3,000 కోట్ల అప్పులు ఉంటాయి, కానీ 40,000 కోట్లు అప్పుల్ని ఏది బిల్స్ అప్పుల్ని చేసిన పనులకి ఎక్కడ చూడలే. అది ఇప్పుడు 6 నిలబెట్టి ఇప్పుడు అమ్మ ఆ అప్పులని ముందు ఆల్రెడీ ఇప్పుడు ఎలాగుందంటే తెలుగుదేశం పార్టీకి నాయకులకి చంద్రబాబు నాయుడికి ఈయన అప్పులు చేశాను, నేను 40,000 కోట్లు అప్పులు పెట్టి వెళ్ళిపోయాను, 2,60,000 కోట్లు ఇంకా అప్పులు చేశాను, ఇవన్నీ ఉంటూ మళ్ళీ నవరత్నాలను పెట్టారు, ఇవి ఎలాగ ఇచ్చేస్తున్నారు, ఏ రకంగా ఇచ్చేస్తున్నారో అవ్వకూడదు, ఎలాగైనా ఫెయిల్ అయిపోవాలి, రైతుకు వచ్చి ఇది అందకూడదు, విద్యార్థులకు వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ రాకూడదు, ఆరోగ్యశ్రీ ఫెయిల్ అయిపోవాలి, పెన్షన్లు అందకూడదు, గిట్టుబాటు ధరలు ఉండకూడదు, రోడ్డు వేయకూడదు, బుగుడు వేయకూడదు, ఏది పిడికి బుక్ వేయకూడదు దేని మీద అనే ఒక దురుద్ది అభిప్రాయం వాళ్ళ. ఎందుకంటే ఇది చేసిన పని చేసి మళ్ళీ తిరిగి పైపెచ్చి ఇవాళ వచ్చింది. ఇవాళ ఎన్ని పస్తాలు ఇబ్బంది ఉన్నప్పటికీ ఓ పక్క వచ్చి ఫైనాన్షియల్ పొజిషన్ వచ్చి ఫైనాన్షియల్ వచ్చి స్టిమ్యులేట్ చేసుకుంటూ ఇంకో పక్క వచ్చి ఇచ్చిన కార్యక్రమాలను వచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తున్నాం ఈ ప్రభుత్వం. కాబట్టి దయచేసి ఇవాళ అనంతపురం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, పెండింగ్ ప్రాజెక్టులు కానీ పెండింగ్ ఇష్యూస్ కానీ ఇవి ఒకటిగా ఒకటిగా వితిన్ వెరీ షార్ట్ పీరియడ్లో అన్నిటి కూడా స్ట్రీమ్లైజ్ చేసుకుంటామని మీకు మీ ద్వారా రాష్ట్ర జిల్లా ప్రధానికి చెప్తూ ఇవాళ ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు ఏవైతే మా విధానం ఉందో, ముఖ్యంగా తెలుగు మీద తెలుగు మా సబ్జెక్ట్ నుంచి ఏదైతే ఇంగ్లీష్ మీడియం నుంచి మేము రాష్ట్రంలో ప్రవేశపెట్టడం మీద ఆవాకులు చేవాకులు ఈ మతాల మార్పులు లేకపోతే ఇంకొకటి అనుకుని కథనాలు రాసిన వీరాసిన తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఓపిక పట్టండి దయచేసి. చౌకబారు ఇలాంటి రాస్తూ ఇంకా ప్రజలకు వచ్చి ఇంకా మీరు చులకు నవ్వకండి, రాజకీయాలు విలువలు కాపాడండి, ప్రజా సమస్య మీరు రండి, ఇదో ఈ సమస్య ఉంది పోరాడతామని రండి, రమ్మనండి రమ్మనండి, మేము దాని సమాధానం చెప్తాం అని మీ ద్వారా మరి తెలియజేస్తూ ముఖ్యంగా మరొక్కసారి దయచేసి మీరు అపార్థం చేసుకోవద్దు. ఎప్పుడు కనీ వినటువంటి ఒక మా అద్భుతమైన అవకాశాన్ని ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మరి నామినేటర్లో ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ నామినేట్ పదవి ఇచ్చినది ముఖ్యంగా అనంతపురం జిల్లాలో సగం మార్ట్ కమిటీ చైర్మన్ లెవెల్ కేటాయించామంటే కేటాయింపు జరిగిందంటే ఈ విషయంలో ఈ జిల్లాలో ఉన్న ఆ సంబంధించిన వర్గాలని ఎంతో ఒక అవకాశంగా మరి మేము భావిస్తూ అందరూ శాసనసభ్యులకు ఏకగ్రహంతో దాన్ని ఆమోదించి హర్షించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నిజంగా నా తరపున ఈ జిల్లాలో ఉన్న అందరికీ కూడా నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను.
ఏంటి భయం ఉంది? మేము ఈ రాష్ట్రంలో అనంతపురం జిల్లా ఒకటి, ఈ ఆంధ్రంలో అనంతపురం జిల్లా ఒక పెద్ద జిల్లా, ఒక వెనుకబడిన జిల్లా, ముఖ్యంగా వ్యవసాయంగా చూసుకుంటే చాలా వెనుకబడిన జిల్లా. అంతకుముందు కూడా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా చేశాను రాజశేఖర రెడ్డి హయాంలో. మళ్ళీ ఈరోజు ఆయన తనే ఆయన కుమారుడు రాజశేఖర జగన్మోహన్ రెడ్డి హయాంలో మళ్ళీ ఒక అవకాశం రావడం, ఈ వెనుకబడిన జిల్లా అభివృద్ధి చెందిన జిల్లాగా తయారు చేయడంలో భాగస్వాములు అవడంలో నేను అందు ఇక్కడ నాతో పాటు ఉన్న ఈ ప్రజాప్రతితో నాకు ఒక మా అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఏమో మరి నాకు వచ్చి ఆ టైమింగ్స్ అవి నేను అబ్జర్వ్ చేయలేదండి. అది ప్రతి దగ్గర ఓన్లీ ఆప్షన్స్ మీకు అవకాశం ఇచ్చారా, మీతో మాట్లాడారా? మరేమో మరి మీ మైతే వాళ్ళకి అదే ఒక్క విషయం, ఒక్క అదే తమను అడుగుతుంది అని చెప్తున్నాను. అదే నా మేమైతే వారికి చెప్పింది, వారికి ఇచ్చిన టైమ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏంటంటే రాష్ట్రం నలుమూలలో అన్ని జిల్లాలు పర్యటించి ఎక్కడ ఏ అవకాశాలు ఉన్నాయి, ఏ అవకాశాలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేయగలము, ఏ ప్రాంతాల్లో ఏవేవి ఏర్పాటు చేస్తే బాగుంటుంది వాటిని పరిశీలించి వాళ్ళు ఏమైతే తీసుకున్నారో ఐ డోంట్ నో. మళ్ళీ ఒకవేళ ఆ డిస్కస్ జరిగినప్పుడు అప్పుడు మీ మీరు చెప్పిన ఎక్స్క్యూజ్ మీ నాకు మీ అయిపోయి మళ్ళీ మేము ఉంటాం, ఆయన పారిపోండి, నేను ఉంటాను ఎంతసేపు ఉంటాను పర్వాలే. మళ్ళీ జరిగినప్పుడు మీరు చెప్పిన అభిప్రాయం ఏదైతే ఉంది ఇక్కడ ఏమిటి ఇలా అయిందంటే ఈ విషయాన్ని అక్కడ చెప్పారని చెప్తాను. మరి వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారో మరి నాకు తెలియదు. ఓకే మళ్ళీ ఏమో రెండో లైన్ ఏమి తీసుకుంటారో లేకపోతే అదే వాళ్ళకి సరిపోయింది అనుకుంటున్నారో మరి ఐ డోంట్ నో నాకైతే. ఏమో ఎందుకు అనుకుంటారు మీరు? అది ఎప్పుడు ఒక్క విషయం ఎవరు వచ్చిన భాగం కోస్తా జిల్లా ఎందుకు వారు ఎవరు నాకు తెలియదే. ఒక్క విషయాన్ని ఆ కమిటీలో ఉన్న నలుగురు కూడా ఎవరైతే రవీంద్రనాథ్ కమిటీ అది నాట్ జీఎన్ రావు కమిటీ, జీఎన్ రావు కమిటీ కాదు, జీఎన్ రావు ఓన్లీ కోఆర్డినేటర్ కన్వీనర్ ఆయన రవీంద్రనాథ్ అనే ఆయన ఈజ్ ఫ్రమ్ ఢిల్లీ, ద పెద్ద ఫేమస్ ఆయన దీంట్లోనూ అర్బన్ డెవలప్మెంట్లో ఆయన అందులో ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళందరూ ఉన్నాం. సో కాబట్టి వాళ్ళకేమి ఈ ప్రాంతం అని లేకపోతే ఈ మనిషి అని లేవు అవి. అంటే మీరు చెప్పినట్టు కోస్తాని కాదు ఇచ్చారా అక్కడ? ఓకే ఇక మళ్ళీ వస్తారేటో మరేమో నాకైతే ఐడియా లేదు. ఓకే మీరు చెప్పింది ఆయన దృష్టికి తీసుకెళ్తాను, నేను మీరు తప్పకుండా మీరు చెప్పింది నేను దృష్టి చేస్తాను. మీరు అంటారు కదా ఇక్కడ 3 గంటలు పెట్టారు, అక్కడ 3 రోజులు అక్కడ ఉన్నారనేది మీ అభిప్రాయం కదా, ఏమిటి ఉన్నారంటే నేను చెప్తాను. కానీ వాళ్ళు ఈ రకంగా మీరు స్టడీ చేయండి అని మేమేం డైరెక్షన్ ఇవ్వలే, ఇవ్వడానికి కూడా వీల్లేదు మీ ఇవ్వడానికి. ఇదండి ఇచ్చాం కదా, అదే కదా చెప్తాను, ఇచ్చాము. మీకు ఇందాక చెప్పాను కదా సార్, తమకి వాళ్ళకి మీ ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటంటే రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలని పరిశీలన చేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఏ ప్రాంతాల్లో ఏవేవి అభివృద్ధి చేయాలి, ఏ రకంగా ప్రయారిటైజ్ చేసుకోవాలి, ఇంక్లూడింగ్
క్యాప్టెన్ క్లియర్ కట్గా ఇచ్చాం, జీవన్ కూడా కాపీలు కావాల్సి మీకు ఇస్తాం, ఇంక్లూడింగ్ క్యాప్టెన్తో కలిపి మీరు అధ్యయనం చేయండి. అది మీరు నివేదికలు మాకు వచ్చి 6 వారాల్లో మీరు సబ్మిట్ చేయండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ మేము ఇచ్చి జరిగింది, కంపెనీ నియమించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మేము చెప్పాను తప్ప, మీరు వచ్చి ఎమ్మెల్యేలతో మాట్లాడండి, ప్రజలతో మాట్లాడకండి, పత్రికలతో వచ్చి కలవద్దండి, లేకపోతే విశాఖపట్నంలో వచ్చి 10 మంది కలవండి, అనంతపూర్లో ఒక్కరినే కలవండి అని దయచేసి మీరు చెప్పలే. అది అవసరం లేదు. కానీ మీరు చెప్పిన పాయింట్ ఏదో ఉందో మీ అభిప్రాయాన్ని మాకు కానీ వాళ్ళు కలిసినప్పుడు తెలియదు ఇలా అన్నారనే విషయాన్ని ఆయన దృష్టికి కావలసి తీసుకెళ్ళగలను నేను. అంతేగాని వాళ్ళని వచ్చి డైరెక్ట్ మాత్రం చేయలేను. అడిగారు, నేను కూడా పెద్దలో నేను కూడా పెద్దలో చూశాను. తీసుకోండి, సద్భావంలో కాదు పంపించండి. లేదా ఎందుకండి రాయలసీమకు అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరగకూడదనే కదా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ రాయలసీమకు కానీ, ఉత్తరాంధ్రకు కానీ, కోస్తాంధ్రకు కానీ ఏ ప్రాంతానికి కూడా అన్యాయం జరగకూడదు, అన్నీ సమానంగా ఉండాలి. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల ఒక ప్రాంతానికో, ఒక సామాజిక వర్గానికో, ఒక వ్యక్తికో ఇది మేలు ఉండకూడదు. మళ్ళీ అసమానత, ప్రాంతీయ అసమానత రాకూడదు అని ఆలోచనతోనే ఇవాళ మనం అవుట్ సైడర్స్ అందరూ కూడా అందరినీ కూడా నియమించడం జరిగింది అందరితో. అంతేగాని వాళ్ళని కాదు కదండి. బ్రదర్ ఇప్పుడు వచ్చిన నాకు లేట్ అయిపోయా, లేదు లేట్ కబరు ఉండడం. ఒక్క నిమిషం, మన బ్రదర్ చెప్పించాలి, ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాం, దమయం చేస్తారుగా డైవర్షన్ ఇస్తే. బ్రదర్ ఫస్ట్లోనే స్టార్టింగే దాంతో స్టార్ట్ అయ్యాను నేను. 5,090 రూపాయలు వచ్చి తన్నుకో ఇది క్వింటాల్కి ధర నిర్ణయించారు. ఇవాళ చెప్తున్నాను, దానికి మద్దతు ధరను పెట్టింది. ఇవాళ రాష్ట్రంలో చూస్తూ వచ్చి మన జిల్లాలో చూస్తే 4,000 రూపాయలు కొనే దాచుకోవడం లేకపోయిన పరిస్థితి ఉంది. కొందరైతే దాని మంది దళారులు బ్రోకర్లు దాన్ని వచ్చి ఆస్తిగా తీసుకుంటున్నారు, రైతు నష్టపోతున్నాడు. దయచేసి నష్టపోవద్దు అని ఇందాక మా ప్రధానమంత్రి అందరం కూడా మేము డిస్కస్ చేసాము. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ వచ్చి 3,000 కోట్లతో పెట్టారు. సో కాబట్టి ఇక్కడ మార్కెట్తో దీన్ని కొనే కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి అనేది మీ అందరం కూడా తీర్మానం చేసి మరి ముఖ్యమంత్రి కార్యాలయానికి, మార్కెట్ కమిటీ మంత్రికి వాళ్ళందరికీ కూడా మరి రిక్వెస్ట్ చేశాము. త్వరలోనే మరి కేంద్రాలు ప్రారంభిస్తాము. రైతులు ఎవరు కూడా తొందరపడి మీ తాలూకా వేరుసంగ మీరు అమ్ముకోవద్దు అని చెప్పి ఫస్ట్లో చెప్పాను బ్రదర్, వినలేదు. అదే ప్రోత్సాహమే, ముందు అసలు 590 దొరికితే కదా నువ్వు తర్వాత ప్రోత్సాహక సంగతి ముందు ప్రోత్సాహం అదే ఎట్లైనా ఎట్లైనా కొండి ఎట్లా. అయితే ఒక విషయం, ఇప్పుడు నేను నిజంగా నీకు నిజంగా నేను మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే మా ప్రభుత్వం మీద ఒక నీకు నమ్మకం ఉంది, ఈ నమ్మకాన్ని ఎలాగైనా మీరు మీ ప్రభుత్వం కొంటారండి, జగన్మోహన్ కొంటారు అనేందుకు కనీసం నీకెళ్తే నేను దాని. ఎందుకంటే ప్రతిపక్షాలకి, తెలుగుదేశం పార్టీకి, మీరికి, ఎవరికి జనసేనకి, ఎవరికి మా మీద నమ్మకాలు నీకైనా మీకైనా ఉంది కాబట్టి నిజంగా అవుతుంది. ఏ పత్రిక ఈనాడు థ్యాంక్ యూ నిజంగా. నేను చెప్పింది కూడా, నువ్వు చెప్పింది కూడా మీ అదే వస్తాను. మీరు చెప్పింది కూడా ఆ డిస్కషన్లో ఇచ్చారు తెలుసు మీది కూడా. ఇది ముందు వచ్చి ఏదైతే ఈ 4,000 రూపాయలు 3,500 కోట్లు ఉన్నారో ముందు దీన్ని లేకుండా ముందు ఇష్యూ రిజాల్వ్ చేసి నెక్స్ట్ మన ప్రోత్సాహం గురించి
మనం దాన్ని టేకప్ చేద్దాం. తప్పకుండా ఇప్షేట్ క్వశ్చన్ తప్పకుండా చేస్తాను. నాకేం తెలుసు, మరి వాళ్ళని అడగండి. అదే అందలేదని కాదు, ఇంకోటి కూడా చెప్పాను, కొత్త ఇంకోటి చెప్పాము మేము. ఏం చెప్తున్నాను, ఇది మా పార్టీ మా ప్రభుత్వ విధానం, మీ విధానం అవునా కాదు, మీ విధానం కాదు, మా విధానం ఇది కాదు, మా తెలుగు మీడియమా మా విధానం, మీ ఇంగ్లీష్ మీడియం ఎలా చేయం అని చెప్పాలండి. అది చెప్పకుండా దీని వచ్చి ఎక్కడికో తీసుకెళ్ళి ఇందాక మా బ్రదర్ వెంకటరామ మోకాళ్ళకి బోడుకుంటికి రెండు ముడిపెడతాను అన్నట్టు తీసుకెళ్ళి మతాల మార్పులకి ఏంటి ఎవడన్నా అర్థం ఉందా? అది చెప్తుంది, అది చెప్పండి సార్. ఎవరి మీద దూషణలు? అంటే కొడాల నాని గారు స్పీకర్ ఇద్దరే దొరికారా, మరి మిగతా ఎవరు అనలేదా? మరి ఆ పేర్లు కూడా చెప్పండి. అది అది తప్పు తప్పు, అలా మాట్లాడుకోదు. అది 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 పొరపాటు. మీరు ఒకే నోనో నోనో ప్లీజ్ ఎప్పుడైనా ప్రజా పేరు అన్నీ చూపిస్తే పర్వాలే. అది బ్రదర్ మీరు మాట్లాడి నీ మాటలు నా చెవులు తిన్నాను, నా మాటలు నువ్వు చెవులు తినడానికి ఇబ్బంది ఏంటలుగా? మీరు ప్రజాప్రతినిధులు అన్నీ చూసి ఇది తప్పు కదండి మీ సంగతి చెప్పండి దానికి ఆన్సర్ కావాలంటే ఇట్స్ ఫైన్ అంటూ రెండు పేర్లు చెప్పారు మా పార్టీ పెద్దలతో. మరి మిగతా పార్టీ వాళ్ళు అనలేదు అన్నట్టు మీరు వచ్చి అట్టిప్పుడు చేస్తున్నారు. ఎప్పుడు మా పార్టీలో ఉన్నాడా? ఒకటి అలా పక్కన పెట్టు, మరి వంశీ పార్టీలో ఉన్నాడా? ఆ పార్టీని వదిలిపెట్టాడు పక్కన అందాం. మరి అంతా మాట్లాడాడు ఎవడు? రాజేంద్ర ప్రసాద్ అతని పేరు ఎందుకు చెప్పట్లేదు నువ్వు? మీరెందుకు అతని పేరు మాట్లాడలేదు? ఆ పార్టీ మీద మీకు వచ్చి ఇంట్రెస్టా? కదండి అవే నేను ఒప్పుకున్నా సార్. బ్రదర్ 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 మొదట చివర అనేది పక్కన పెట్టు. ఇద్దరు అనుకున్నారా లేదా? నువ్వు అన్నావు, నేను కూడా నేను అన్నా, నేను అనుకో ఊరుకుంటే సరిపోయి కదా. నేను ఎందుకు అనలా? ఆడు మొందన్నాడు కాబట్టి ఆడు తప్పు, వెనకన్నాడు ఈడు తప్పు. అసలు ఇలాంటి వ్యవహారాలు వ్యవస్థలో ఉండకూడదు అనేది అందరూ ఏకగ్రహం. మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం, ఇది మంచి అభిప్రాయాలు కాదు అని అంటున్నాం. కానీ కానీ ఏంటి ఏం జరిగావు, ఏం కార్యక్రమాలు జరిగి చూసుకోవాలి మనం. ఏం జరిగావు ఏం చూసుకోవాలి మనం. ఇంతకుముందు మేము నిన్న ఏదో యనమల రామకృష్ణ గారు వచ్చి నీతి మంత్రులుగా చెప్తున్నాడు, ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు ఎన్ని వైలేషన్స్ చేశాడు? స్పీకర్ పదవికి వచ్చి ఏ విధంగా చేసి సాక్షాత్తు ఆయనకు వచ్చి ఓ ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు ముఖ్యమంత్రి కూడా ఎన్టీ రామారావు గారు మాట్లాడే అవకాశం ఇవ్వలేదే. ఇదేనా ఎథిక్స్? నేను అవలంబించి అప్పుడు ఇంకోటి చెప్పాలా? ఆయనకి ఎక్కడుందా మాట్లాడే హక్కు? చెప్పడానికి అందరికీ ఈజీ అవలంబించినప్పుడే తెలుస్తుంది దాని సంగతి. ఇది నేను అంటుంది అది. కాబట్టి మీరు చెప్పిన దాన్ని భయం లాంటి మళ్ళీ డైవర్ట్ అయిపోకుండా మనం అందరం ఒకదానికి వద్దాం మళ్ళీ కంక్లూజన్కి. అలాంటి సాంప్రదాయం మంచిది కాదు. వ్యక్తిగత దోషాలు కానీ భాష ప్రజలు ఎందుకంటే అల్టిమేట్గా మన అందరూ దీన్ని కూడా ప్రజలు నాయన వింటున్నారు. ఒక సాంప్రదాయం మన దగ్గర ఉంది, ఆ సాంప్రదాయాలు గౌరవిస్తూ ఉన్నా ఓకే. నేను ఐఎమ్ ఇట్ దానికి పూర్తిగా నేను దేశంది. కానీ ఎవరో ఒక రెండు పేర్లే చెప్పి రెండు పేర్లు మాట్లాడి మాతో అది మాత్రం ధర్మం కాదు. అది దయచేసి దాన్ని మీరు చేసుకోండి. నాకేం తెలియదు సార్, అల్టిమేట్ అవునండి చెప్తున్నాం. ఇదే సార్ ఒకటండి, డబ్బులు రిలీజ్ చేయాలి, 40,000 కోట్లు అప్పులున్న అప్పులు అందరికీ ఇచ్చేయాలి. అదే మరి 40,000 కోట్లు మీ అలా అడగకండి చెప్పాను. మీరు క్వశ్చన్ అడగలేదు కదా నన్ను, నన్ను తమరు అడిగారా? ఇప్పుడు నేను మీరు అడగకముందే నేను చెప్పాను. ఏం చెప్పాను? 40,000 కోట్ల రూపాయలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గద్దె దిగిపోయిన నాటికి ఈ రాష్ట్రంలో చేసిన పనులకి బిల్లులు ఇవ్వకుండా వెళ్ళిపోయింది. గత ఆరు నెలల నుంచి డిసెంబర్ నవంబర్ నుంచి మేలో ప్రభుత్వం వచ్చింది. అది కాక ఇంకో 2 లక్షల అప్పులు చేసింది.
ఇవన్నిటిని తీర్చుకొని రా. ఒక్క మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చెప్తాను మీకు, సుమారు 18,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి బిల్లు ఇవ్వాల్సినవి. కాంట్రాక్ట్స్కి కాంట్రాక్ట్ అవుట్ ఆఫ్ 40,000 కోట్లు ఉంటే అందులో 18,000 కోట్ల రూపాయలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, నేను పర్యవేక్షిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాయి. పాత మీది ఇవ్వాలి, నాకు ఇచ్చేసి అందరికి ఇచ్చేసి పరిగెడతా ఉంది. మరి దాన్ని సర్దుద్దుకోవాలి కదా. ఓ పక్క వచ్చి ప్రభుత్వం డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఓ పక్క వచ్చి ఇచ్చిన మనం ఇచ్చిన ప్రామిసెస్, ఓ పక్క వచ్చి పాత బకాయి చేసిన అస్తవ్యస్తమైన చేసిన కార్యక్రమాన్ని సవ్యంగా మరి దాన్ని గాడిలో పెట్టడం, ఇవన్నీ ఇంటర్లింక్. ఇవి అది ఏడు బాబు తప్పులు తప్పులు వస్తే దేని మీద చేస్తాం, మున్సిపలే కాదు ఏ డిపార్ట్మెంట్ చేస్తాం తప్పులు ఉంటే దేని మీద చేస్తాం. ఏమే ఇప్పుడు రివర్స్ ఎండింగ్కి మనం వెళ్ళారు దగ్గర సుమారు ఒక్క పాలవరంలో 800,000 కోట్ల రూపాయలు ఆదా వచ్చింది. రేపు 15వ తారీఖు అనుకుంటాను, 15 కాదు ఇవాళ ఎంత తారీఖు 22 అనుకుంటాను. మన కిట్కో హౌసింగ్ మీద కూడా రివర్స్ ఎండింగ్కి వెళ్తున్నాము, సుమారు 3,000 కోట్లు 4,000 కోట్ల రూపాయలు తాలూకా వర్క్స్ మీద రివర్స్ ట్రెండింగ్కి వెళ్తున్నాము. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను చాలా ప్రభుత్వానికి ఆదా అవుద్ది, అది లబ్ధాడికి పాసన్ అవుద్ది, అది లబ్ధాడికి పాసన్ అవుద్ది అనుకుంటున్నాము. అన్నీ వాస్తవాలు ఇవి. ఎస్ ఎస్ వచ్చారు. రెండు విషయాలండి, ఒకటి ప్రభుత్వం బాబు వెనక ఉన్న వాళ్ళు కొద్దిగా మాట్లాడతారా, ఒకటి పరిశ్రమ మనం పెట్టినప్పుడు ఒకటి వచ్చి ప్రభుత్వం వచ్చి ప్రతిపాదన చేసి ఇక్కడ పెట్టాలని కోరుకునే అవకాశం ఉన్న కొన్ని పరిశ్రమలు, కొన్ని పరిశ్రమలు వచ్చి ఆ పరిశ్రమ పెట్టడానికి అనువైన స్థలాలు ఎందుకంటే రా మెటీరియల్ కానీ దానికి సంబంధించిన లాజిస్టిక్ సపోర్ట్ అంటే పోర్ట్లు కానీ లేకపోతే ఎక్స్పోర్ట్ చేయాలి దాని పరిస్థితులు కానీ అవి ఉండాలి. కొన్ని వచ్చి ప్రభుత్వం ప్రతిపాదిస్తే పెట్టడానికి అవకాశం ఉంది, ప్రభుత్వం ఇచ్చిన రాయితీల వాళ్ళు పెట్టే పరిశ్రమలు అవి ఉంటాయి. అందులో ఉక్కు పరిశ్రమ అనేటప్పటికి సహజంగానే దానికి కావాల్సిన రా మెటీరియల్ ఉక్కు గనులు దాంతోపాటు పోర్ట్లు దగ్గర ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాయి. అంటే రాయలసీమ ప్రాంతాల్లో కడపలో అనంతపూర్లో ఈ గనులు గట్రా ఉన్నాయి కాబట్టి మేబీ ఇక్కడికే మేజర్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఏమాత్రం అవకాశం దొరికినా ఫస్ట్ అనంతపురం జిల్లానే అడుగుతాను. భవిష్యత్తులో ముందు పోవడం వచ్చేసి ప్రభుత్వంతో దేని మీద ఏదైనా ప్రాజెక్టులు వస్తే ప్రాజెక్ట్ డిపిఆర్ చూస్తాము, ప్రాజెక్టు బాగుందని చూస్తాం ప్రభుత్వానికి, దానివల్ల మనకు మంచి పరిశ్రమ వల్ల వచ్చి ఉద్యోగాలు వస్తాయి, గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంటే డెఫినెట్గా వెల్కమ్ ఇట్, రెడ్ కార్పెట్ వేసి పిలుస్తాము. కానీ దోపిడీలను అవును బ్యాక్వర్డ్ దగ్గర ఎందుకు అయిపోయింది. ఇవాళ సింగపూర్ కంపెనీ కాదు, ఇవాళ చెప్తానండి ఇదే కాదు, దీన్ని ఇంతకుముందు ఏది శెట్టి అండ్ కంపెనీ ఒకటి ఉంది శెట్టి బిఆర్ శెట్టి, అది ఇంకొకటి వచ్చి సెంట్రల్ మినిస్టర్ కూడా పిలిచి సమావేశం కూడా పెట్టి వాళ్ళకి వచ్చి ల్యాండ్ కేటాయించారు. లుల్లు కాదు ఇంకోటి, ఇవన్నీ బాబు హయాంలో వెళ్ళిపోయింది. మరి శెట్టి ఎందుకు కంపెనీ వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోయారు అప్పుడే? ఎందుకంటే మనం కంపెనీ ఏదైనా పరిశ్రమ వస్తాడు, ఏదైనా వాళ్ళు ఇండస్ట్రీ పెడతాను, ఒక ఇన్స్టిట్యూషన్ పెడతానంటే ఇన్స్టిట్యూషన్ వల్ల వచ్చిన మేలు వాటి కోసం చూడాలి తప్ప, ఇన్స్టిట్యూషన్ పెట్టడం వల్ల ఆ ఇండస్ట్రీ పెట్టడం వల్ల నాకేమి లాభం వస్తుందని చూస్తే ఎవరు ఉండరు ఇక్కడ. ఇంకా చంద్రబాబు నాయంలో ఆ కార్యక్రమాలు చూస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇంకా వెళ్ళిపోతాడు, ఇంకా లాభాలు ఎత్తుకెళ్ళిపోయింది ప్రభుత్వం అనుకోని అనుకున్న 3 నెలల ముందు నుంచే స్టార్ట్ చేశారు అందరూ పెట్టుబడి సర్దీసుకోవడం. లేదు అది ముందు కొలితే నాకేమిస్తావు, నాకేమిస్తావు అంటే ఇంకేమిస్తావు, నువ్వు ఉంటే ఇస్తావు లేకపోతే పోతావు నీకు
ఇది జరిగిన కార్యక్రమం కాబట్టి బై అండ్ లార్జ్ ఫైనల్గా మీ అందరికీ కూడా ఏదేమైనా సరే ఇవాళ జరిగిన మా అందరు ఎమ్మెల్యేలు మీ అందరం కూర్చొని ఇవాళ జిల్లాలో పలు అంశాల పట్ల ముఖ్యంగా రైతుకున్న ఇందాక వెలిసాను కానీ లేదు నామినేటెడ్ పదవుల్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్న 50% విషయాలు కానీ అలాగే మా నీటి పరిధికి సంబంధించి మన జరిగిన డిస్కషన్లో ఏది డిఎస్లో జరిగిన దానికి ఫాలోఅప్ మీద వాటి అంశాలు కానీ అన్నాజీకి సంబంధించిన విషయాల్లో అన్నింటినీ కూడా మరి మాట్లాడి ఇంకా రెండు మూడు చిన్న చిన్న విషయాల మరి ఉండి వాటిని కూడా ఫైనలైజ్ చేస్తూ వాటి అన్నింటికి వచ్చేస్తాము. ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాన్ని ధైర్యంగా చెప్పే పరిస్థితి తప్ప ఎప్పుడు కూడా వెనకడుగు వేసేది లేదు. కాబట్టి ఏదైతే ఇంగ్లీషు బోధన మీద ఇంగ్లీష్ మీడియంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా కూడా మా క్యాబినెట్ మా 151 మంది సార్తో అందరం మేము సమర్థించి ఇది రాష్ట్రానికి మేలు, ఇది రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్రంలో ప్రజలందరి తాలూకా ప్రయోజనాలకి ఉద్యోగ అవకాశం తీసుకున్న నిర్ణయం. ఊరికనే తెలుగుదేశం పార్టీ లేకపోతే ఇంకో లేకపోతే జనసేన పార్టీ లేకపోతే పత్రికలు రాస్తున్న ఆవాకులు సేవకులు చూసి బెదిరిపోయి వెనకంది వేసే సమస్య లేదు. 100% ప్రజలు దీన్ని ఆమోదిస్తున్నారు, హర్షిస్తున్నారు. ప్రజా ఆమోదం దీన్ని 100% ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తున్నారు. వెంటనే ఏ ప్రాంతం తాలూకా ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు, వాళ్ళకి కావాల్సింది కోరుకుంటారు, వాళ్ళకి కావాల్సింది అడుగుతారు. అది సహజం. అది దాన్ని మనవారం కాదనడానికి ఆ సాధ్యాసాధ్యాలు అవన్నీ కూడా పరిశీలిస్తారు. ఆ పరిశీలించి ఆ సాధ్యాసాధ్యాల పాటు ఇదిగో ఇదని చెప్పి ఆ ప్రభుత్వాలు వచ్చి వాళ్ళు ఒప్పించి మెప్పించి ఆ కార్యక్రమాలు చేస్తుంది. ఆ దిశగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందుకే ఎక్స్పర్ట్ కమిటీ వేసాము. ఆ కమిటీ నిన్న వచ్చిన తర్వాత ఫైనల్గా ప్రజలకు వచ్చి ఆ విషయాన్ని విశదీకరిస్తామని